పద్మావతి విక్రమాదిత్యని చూసి సారు అని పిలుస్తుంది విక్రమాదిత్య ఏంటండి పద్మావతికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని అమ్మ వాళ్ళే అడుగుతాడు లేదు బాబు పద్మావతికి కూడా ఈ పెళ్లి ఇష్టమేనని వాళ్ళమ్మ చెప్తుంది అవునా సరే మరి పెళ్లి జరిపించండి అని అంటాడు విక్రమాదిత్య దానికేం భాగ్యం మా మురళీ బాబు కూడా ఇక్కడే ఉన్నాడని ఆండాలంటుంది తీరా చూస్తే మురళి అక్కడ కనిపించడు అప్పుడు విక్రమాదిత్య అంటాడు చూసారా మీరు ఎలాంటి నమ్మారో పద్మావతిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అని అంటాడు అప్పుడు పద్మావతి నా జీవితంతో పాటు అరవింద గారి జీవితం కూడా నాశనం అయి ఉండేది అని అంటుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అరవింద గారి జీవితం ఎందుకు నాశనం అవుతుంది అని అడుగుతారు ఈ మురళి అని పిలువబడే కృష్ణ అరవింద గారి భర్త కాబట్టి అని చెబుతుంది పద్మావతి అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్